महमूद अली गारी गौरवनी मेयर गार विजयलक्ष्मी गार स्थानिक कॉर्पोरेटर हेमलता गार जिला कलेक्टर गार डीएमई रमेश रेड्डी गार राजाराव गार मुख्य मीडिया सिबंदी अंदर की पेर पेर नमस्कार गांधी आस्पत्रि सीटी स्कैन मिशन प्रारंभ जी చాలా రోజుల నుంచి కూడా సిటీ స్కాన్ తొందరగా ఇక్కడ ఏర్పాటు కావాలనే డిమాండ్ ఉండేది అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ కేసెస్ లో ముఖ్యంగా సిటీ స్కాన్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది ఇవాల ఒక గాంధీ ఆసుపత్రిలోనే కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో సిటీ స్కాన్లు ఉండాలని 21 సిటీ స్కాన్లు తెలంగాణ రాష్ట్రంలో మంజూరు చేయడం జరిగింది అందులో మొదటిది ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించాం मरी गांधी मरकोत एक्विपमेंट रावासी अवसर उ गौरवनी श्रीनिवास यादव गारू ना दृष्टि की तीसोच्चार मुख्य गुंडे जब संबंधी कैथलाब अत्यवसर अवसर उ मरी पातदी देबती कोनने रिव्यू मीटिंग अत्यवसर दाँ कैथलाब गांधी एर्पट्ट आदेश मरी गांधी आर को रूपये तो 45 రోజుల్లో ఒక క్యాటలాగ్ ను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం మరి ఎంఆర్ఐ మిషన్ కూడా 12.5 కోట్ల రూపాయల తోని గాంధీకి మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరి బ్రెయిన్ ఇంజ్యూరీస్ బ్రెయిన్ హ్యామరేజ్ ఉన్నప్పుడు మరి ఎంఆర్ఐ ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా అవసరం ఉంటది గనుక దాన్ని కూడా 12.5 కోట్ల రూపాయల తోని మంజూరు చేయడం జరిగింది గాంధీలో ఎంఆర్ఐని క్యాటలాబ్ను రెండు కూడా వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తాం ఈ రోజు సిటీ స్కాన్ ను మరి ప్రారంభించి ఆసుపత్రిలో అందుబాటులో తీసుకురావడం జరిగింది అంతే కాకుండా గాంధీ ఆసుపత్రి ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు ఇది చాలా ప్రెస్టీజియస్ హాస్పిటల్ మరి మొన్న కోవిడ్ లో కూడా చాలా అద్భుతంగా సేవలు అందించారు మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గాంధీ డాక్టర్స్ గాని స్టాఫ్ నర్సులు గాని ఎఎన్ఎం గాని ల్యాబ్ టెక్నీషియన్స్ గాని అవుట్ సోర్సింగ్ స్టాఫ్ గాని అందరూ కూడా బాగా కష్టపడి పని చేశారు మొన్న కరోనాలో 84187 మంది కరోనా పేషెంట్లకు వైద్యం అందించినటువంటి ఘనత గాంధీ ఆసుపత్రి సిబ్బందికే దక్కుతది తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గాంధీ ఆసుపత్రి సిబ్బంది చాలా అద్భుతంగా కరోనాలో సేవలు అందించారు ఎక్కడ ఎవరు పట్టుకొని కేసులన్నీ కూడా గాంధీకి వస్తే కూడా మరి ఈ మధ్యనే మన పత్రికల్లో కూడా చూసాం ప్రైవేట్ ఆసుపత్రులు చేతులు ఎత్తేస్తే గాంధీకి వచ్చిన తర్వాత వైద్యులు బతికించి పునర్జన్మని అందించారని చెప్పి ఒక పేషెంట్ మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం సో అట్లా మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గాంధీ ఆసుపత్రికి గౌరవ ముఖ్యమంత్రి గారు 176 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ 176 కోట్లలో ఇప్పటికే 100 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయి మరో 76 కోట్ల రూపాయల పనులు జరగవలసి ఉన్నాయి వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మరి గాంధీ ఆసుపత్రిలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల ట్రీట్మెంట్ అందే విధంగా కూడా మరి రాబోయే రోజుల్లో మరింత మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఈ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ ను ఇవాల ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇవాల సిటీ స్కాన్ ప్రారంభం చేశాం 45 రోజుల్లో ఎంఆర్ఐ మరియు క్యాటలాబ్ ను కూడా గాంధీలో ఆపరేషనలైజ్ చేస్తాం ఉస్మానియా ఆసుపత్రిలో కూడా క్యాటలాబ్ రెడీగా ఉంది గౌరవనీయులు మహమూద్ అలీ గారు శ్రీనివాస్ యాదవ్ గారు టైం తీసుకొని వచ్చే 2-3 రోజుల్లోనే ఉస్మానియాలో క్యాటలాబ్ ను ప్రారంభించి హార్ట్ సర్జరీలు పేదలకు ఉచితంగా జరిగే విధంగా 2-3 రోజుల్లో ఉస్మానియాలో ప్రారంభిస్తాం 45 రోజుల్లో గాంధీలో కూడా అందుబాటులో తీసుకొస్తాం అదే కాకుండా ఈ రోజు కరోనా విషయంలో కూడా మరి వాక్సినేషన్ ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతా ఉంది ఇప్పటికే 4 కోట్ల 6 లక్షల మంది ఈ రాష్ట్రంలో వాక్సినేషన్ వేసుకున్నారు ఫస్ట్ డోసు తెలంగాణ రాష్ట్రంలో 95% పూర్తయింది సెకండ్ డోసు 51% పూర్తయింది అధికారులు ప్రజా ప్రతినిధులందరూ కూడా కష్టపడి వాక్సినేషన్ పూర్తి చేయడానికి శాయశక్తుల కృషి చేయడం జరుగుతా ఉంది ఈ ఓమిక్రాన్ సంబంధించినటువంటిది ఇప్పటివరకు మన రాష్ట్రంలోనైతే కేసులు గుర్తించలేదు దాదాపు ఎట్ రిస్క్ దేశాలు 11 దేశాలు ఏవైతే ఎట్ రిస్క్ దేశాలుగా డిక్లేర్ చేయబడ్డాయో ఆయా దేశాల నుంచి 3235 మంది హైదరాబాద్కు వచ్చారు
ఆ 3,235 మందికి పరీక్షలు చేయగా అందులో 15 మంది కరోనా పాజిటివ్ గా వచ్చారు. ఆ 15 మంది శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించి వీళ్ళలో ఆ లక్షణాలు ఓమైక్రాన్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షిస్తే 15 మందిలో 13 మంది రిపోర్ట్లు ఇప్పటికే వచ్చాయి. 13 మంది కూడా ఓమైక్రాన్ నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకొక ఇద్దరు రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఇప్పటివరకైతే ఓమైక్రాన్ సంబంధించి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా కేసులు గుర్తించబడలేదు. టెస్టుల సంఖ్య కూడా బాగా పెంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికే మాకు ఆదేశం ఇచ్చారు. టెస్టులు కూడా బాగా పెంచుతా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున టెస్టులు పెంచాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 200 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 200 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. వచ్చే 5-6 నెలల్లో ఈ 200 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ను పూర్తి చేసి పేద ప్రజలకు మరి అందుబాటులో తీసుకొస్తాం. గాంధీలో మంచి డాక్టర్లు ఉన్నారు కనుక హై రిస్క్ కేసెస్ అన్నీ కూడా జిల్లాల నుంచి గాంధీకి రెఫర్ అవుతూ ఉన్నాయి. డెలివరీ పేషెంట్స్కు కొంత బెడ్స్ సరిపోతలేవు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా మరో 200 పడకల ఆసుపత్రిని మన గాంధీలో నిర్మాణంలో ఉంది. అది కూడా 4-5 నెలలు 6 నెలల్లో పూర్తి చేసి ఆ 200 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ప్రజలందరికీ కూడా మేము చేసే అప్పీల్ ఒకటే, ఏ వైరస్ వచ్చినా మాస్క్ ఒక్కటే శ్రీరామ రక్ష. అది డెల్టా వైరసా లేకపోతే ఇంకో వైరసా, ఆల్ఫా వైరసా లేకపోతే ఓమైక్రానా, వైరస్ ఏదైనా మాస్క్ అనేదే శ్రీరామ రక్ష. అందరూ కూడా దయచేసి మాస్కులు ధరించండి, మరి వ్యాక్సినేషన్ ప్రక్రియలో సహకరించండి. అందరూ మొదటి డోసు వేసుకొని వాళ్ళు మొదటి డోసు, రెండవ డోసు వేసుకొని వాళ్ళు రెండవ డోసు కూడా వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు బస్తీ దవాఖాన్లో వ్యాక్సినేషన్ అందుబాటులో పెట్టాలని మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు కోరుతున్నారు. అది అన్ని చోట్ల కూడా ఇప్పటికీ అందుబాటులో పెట్టినాం. ఎక్కడన్నా 1-2 చోట్ల లేకపోయినా అన్ని బస్తీ దవాఖానాల్లో కూడా కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగా వేయడం జరుగుతుంది. ప్రజలు మీ మీ బస్తీల్లో ఎవరైనా వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి వచ్చి వ్యాక్సినేషన్ను వేసుకోండి, ప్రభుత్వంతో సహకరించండి, కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? కాకముందే అడిగేస్తున్నామమ్మా. ఏం లేదు, రివ్యూ అలా కూడా సేవలు పెరగాలి. ఏవైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే వాటిని మేము రెక్టిఫై చేసి ఇటు వైద్యులకు, ఇందులో పనిచేసే సిబ్బంది యొక్క ఇష్యూస్ను రిజాల్వ్ చేస్తాం. ఎక్విప్మెంట్ ఏదైనా ఇబ్బంది ఉంటే రిజాల్వ్ చేస్తాం. అదేవిధంగా మార్చురీని కూడా ఇంకా బాగా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది, దాని మీద కూడా రివ్యూ పెట్టుకున్నాం. అదేవిధంగా అన్ని రకాలుగా ఇష్యూస్ను ఓవరాల్గా గాంధీని లో ఉండే ఇష్యూస్ను అడ్రస్ చేస్తూ ఇంకా కొంచెం మెరుగైన సేవలు అందించాలన్నదే మా యొక్క ఉద్దేశం. సో ఐ విల్ రివ్యూ. ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడడం కోసమే మేము రివ్యూ పెట్టుకున్నాం. వీ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ అండ్ వీ విల్ అడ్రస్. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.